శ్రీశైలం గారు తరతరాలుగా గుమాస్తాగా పనిచేస్తున్న వంశం మీది ఇప్పుడు ఇలా వంట పనిచేస్తున్నారు ఇంకెక్కడైనా గుమాస్తా పనిచేసుకోవచ్చు కదా మిమ్మల్ని అలా చూస్తుంటే బాబు గారు మహారాజు మట్టి పని చేయడం కంటే కష్టం కాదు కదా గుమాస్తా వంట పని చేయడం 42 ఏళ్ళు మీ సంస్థానంలో పనిచేసిన వాడిని ఇప్పుడేదో ఓడ బండైందని నాకు స్థానం లేదనకండి మీరు తినగా మిగిలిన పట్టడం మెతుకులు చాలి పొట్టకి మీకు మళ్ళీ పూర్వ వైభవం రాకపోదు నా కలం మళ్ళీ లెక్కలు రాయకపోదు అల్లుడు 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 వచ్చాడు రాహుగ్రహం కరెక్ట్గా భోజనం టైంకి పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక పట్టాను వదలరా అంటారు ఏమండి అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు ఎవరండి చుట్టం వీళ్ళు ఎవరు అనుకున్నారు సాక్షాత్ నా మేనల్లుడు అది తెలుసులేవాయ్ నువ్వు లేట్గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది ఆ మాత్రాన కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు మన సందులో ఏం జరిగిందంటే ఏ లేదు బుల్రాజన్న ఇదిగో రోజుకు రెండు సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు ఎలా వాడాలో తెలియక స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చాడున్నావు కదా దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా షేక్ వెల్ బిఫోర్ యూజ్ వాడే ముందు బాగా షేక్ చేయాలి అని రాసింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ షేక్ చేయడం అంటే ఏంటన్నా నేను చెప్తాలేరా కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు చాలా తెలియనుడు నా కొడుకు ఎరా ముసలాడా ఓసారి ఇలా చూడు క్వార్టర్ పార్టీ లాగుంది చేస్తాను కానీ నువ్వు అలా ఉండు ముగ్గురు పెళ్ళాలి ముద్దుల మొగుడు కదా మంచి రొమాంటిక్ గా ఉన్నాడు మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు ఇది పట్టుకో షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట బాగా ఊపన్న లేరా అమ్మో ఇంత పరువు ఉన్నాడేంటి అన్న ఇప్పుడు పోసేమంటావా పోయిరా లేచి కూర్చుంటాడు ఇలా అయిపోయాడు ఏంటిడు నాకు డౌటే నానా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు ఒరే నిన్ను వదలను మా నాన్న చెప్పేసావు కర్మకాండ తర్వాత నేను సంకలం పెట్టుకుని నచ్చి చెప్పేస్తాయి నేను చెప్పడమండి షేకల్ బిఫోర్ రిజల్ట్ రాసింది వాడు పట్టుకుని టపాటప ఊపాడు వాడు చచ్చిపోయాడు అది నా తప్ప ముక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు అయ్యో తల్లు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు నలుగురు పట్టుకుంటే కానీ నడవలేడు ఇడవడు పెద్ద నరసింహనాయుడా సార్ డాక్టర్ గారు మీరు రండి సార్ మీరేనా చెప్పండి నాన్నకేదో ఒంట్లో బాగాలేకపోతే అందించారంట ఆవిడ చచ్చిపోయాడు దాన్ని పోయేవాడు నన్ను తీసుకొచ్చి నేనే చంపేశానని నన్ను సంకలం పెట్టుకుని చంపేస్తానన్నాడు సార్ నేను మందిస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డ్యాన్స్ చేస్తాడు అలాగా అయితే లేపు నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా నిన్ను ఆగండి వాడు టమాయికుడు వాడు ఏం చేశాడో నేను అడుగుతాను వాడికి ఏం తెలీదు సేవ కూడా ఆన్ సైడ్ ఏం చేసావయ్యా పుల్రాజు ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా నువ్వు నా బంగారు తల్లివి నువ్వు నా బంగారు తల్లివి ఇలా ఊపాను డాక్టర్ గారు ఇంత మాత్రానికే నేను చెప్పాను అన్నారు చూడండి ఈ ముసలిదాన్ని కూడా చంపేసి కదా అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు షేక్ పిల్లని రాసుంటే ముసలిండి కాదు బాటిల్ నాకేం తెలుసు వాడిని పట్టుకుని ఊపేశాను వాడు చచ్చాడు మరి చావడం ఏంటి ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే నేను దండం పెడతాను ఊరుకోవయ్యా నీ ఫ్లాష్ బ్యాక్ లాపు నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం మెటరు ఈ దాకా నాకు ఉంటాడు పుల్రాజు